పెద్దపల్లి మండలంలోని పలు గ్రామాల్లో పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ తరఫున ఎన్నికల ప్రచారం చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఉపాధి హామీ పథకాన్ని దేశంలో ప్రవేశపెట్టింది కాంగ్రెస్ పార్టీ అని తెలిపిన విజయరమణారావు రాఘవపూర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలోని సమ్మర్ క్యాంపును అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్. కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మాలసంగల జేఏసీ నాయకుల సంపూర్ణ మద్దతు. రిజర్వేషన్ల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణకు బీజేపీని ఓడించాలని పిలుపు. పెద్దపల్లి టీఎన్టీ ప్రాథమిక పాఠశాలలో స్విమ్మింగ్ పూల్ ను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచన. 220 రోజులకు చేరిన పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి ఆవరణలో లైన్స్లబా పెద్దపల్లి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అల్పాహార వితరణ కార్యక్రమం క్లబ్ సభ్యులను అభినందించిన డిస్టిక్ట్ గవర్నర్ హనుమన్ల రాజిరెడ్డి, ఫస్ట్ డిస్టిక్ట్ గవర్నర్ డాక్టర్ రేగులపల్లి విజయ, డాక్టర్ టి వెంకటేశ్వరరావు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ప్రచార రథాలను ప్రారంభించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్గేల ప్రదీప్ కుమార్ బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి. రాఘవపూర్ గ్రామంలోని ఈఎంఆర్ ఎంక్లేవ్ లో ఈఎంఆర్ ఎంక్లేవ్ యజమాని లయన్ ఎర్రబాటి వెంకటేశ్వరరావు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని బ్రోచర్ను ఆవిష్కరించిన లయన్స్ ఇంటర్నేషనల్ డిస్టిక్ట్ T20G గవర్నర్ లయన్ హనుమన్ల రాజిరెడ్డి. తాసులపల్లి టీఎన్టీ ఉన్నత పాఠశాలలో ఎస్ఎస్సి 2023-24 విద్యార్థుల అభినందన సమావేశం. ఎస్ఎస్సి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు మెమెంటోలు పుష్పగుచ్చమిచ్చి అభినందించిన పాఠశాల ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులు. దేవునిపల్లి గ్రామంలో విరిగిన విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న ప్రమాదం, వేరే విద్యుత్ స్తంభాన్ని ఏర్పాటు చేయాలని విద్యుత్ అధికారులను కోరుతున్న ప్రజలు.